కాంగ్రెస్ వాళ్లే కుటుంబాన్ని విడదీశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అనేది ఇప్పటి వరకు ఉన్నది. షర్మిల గారు ఒక మా కుటుంబాన్ని విడదీసింది జగన్ అన్నయ్య గారే, అది మాకు తెలుసు, దేవుడికి తెలుసు, మా అమ్మకి తెలుసు. ఇప్పుడు ఏ పార్టీలో అని చెప్పేసి చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉందా? కాంగ్రెస్ పార్టీని అన్నప్పుడు ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా ఇచ్చేయాల్సిన పనులు. దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది, ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రబద్ధంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన పేరు చార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయితే ఘోరం. రాష్ట్ర విభజన రాష్ట్రాన్ని అడ్డగోలుగా, ఈ రోజుకి మనకు రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అట్టాటి కాంగ్రెస్ పార్టీలో చేరారా? ఇది కుటుంబంలో సమస్యల్ని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే అన్నే బాధ్యుడు అని అంటే కూడా కరెక్ట్ కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది, ఇదివరకు ఎప్పుడు ఏ విధంగా విభజించింది, ఇప్పుడు ఏ విధంగా విభజించింది, అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. ఇప్పుడు సిద్ధం పెట్టినందువల్ల నిన్ను కానీ ప్రజలు కానీ మేము మోసం చేస్తున్నామమ్మా? ఎవరిని మోసం చేయట్లేదమ్మా, మేము అడుగుతున్నాము. మా పార్టీ తరఫున ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా, కొంత పచ్చ మీడియా వాళ్ళు, కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ మన మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలి. కానీ దానికి మీరు సిద్ధమా అని మా కార్యకర్తలను మోటివేట్ చేసుకునే దానికే మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. కాదు, ఒక విషయాన్ని ప్రజలు సిద్ధంగా లేరని చెప్పిన వ్యక్తులు ఒకసారి ప్రజలకి వెళ్తే అడిగితే తెలుస్తుంది. ప్రజల దగ్గరికి గ్రామాలకి పోయి వాళ్ళని అడిగితే అది తెలుస్తుంది. మైకిల ముందు ఈ టీవీల ముందు కూర్చొని మాట్లాడే కంటే డైరెక్ట్గా క్షేత్రస్థాయికి పోయి ఆ క్షేత్రంలో ఆ ప్రజలతో మాట్లాడి మమేకమైతే అప్పుడు వాస్తవాలు అంటే తెలుస్తాయి. ఇవాళ చెప్పినవన్నీ కూడా కాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో, బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ 8% ఓట్లు ఉన్నాయి గత 2 ఎలక్షన్ల నుంచి చూసాం. మేము కాంగ్రెస్ పార్టీగానే చూస్తాం, కానీ అందులో పార్టీ అధ్యక్షుడు ఎవరా ఈ రాష్ట్రంలో అనే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం. ఓకే, రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ కూడా, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, లోక్సత్తా ఉంది, లోక్సత్తా ఉంది, అన్ని పార్టీలు, బహుజన్ పార్టీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. దానికే ఉంది, ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు. కానీ రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది, రాష్ట్రానికి ఏ నాయకుడు ఏం చేశాడు, ఆ న్యాయంలో ఏం చేశారు అనేది మన ముఖ్యం. చేసింది ఒక విషయాన్ని, రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఓ పక్క వచ్చి గతంధారి వ్యవస్థ, ఒక వచ్చి సామాన్యుడి తాలూకా సంక్షేమం, అటు చంద్రబాబు నాయుడు తాలూకా 14 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన, ఇటు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన, దానికి బేరేజ్ వేసుకుని అడగమంటున్నాం. అందులో అంతే తప్ప ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మాయ చేయలేదు, ఎవరిని దగా చేయలేదు. బాబు వస్తే జాబ్ వస్తారని చెప్పలేదు, వస్తే నిరుద్యోగం వృత్తిస్తారని చెప్పలేదు, లేదు లేదు మహిళలకు వచ్చి వడ్డీ మొత్తం రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేయలేదు. మా ముఖ్యమంత్రి చెప్పారు, ఎవరైతే డ్వాక్రా మహిళలు వచ్చి దాచుకున్న డబ్బు ఉందో 4 దఫాల్లో వారికి ఉన్న బ్యాంకులను అప్పులంతా ఇస్తామన్నా, నిన్న రోజున 4వ దఫా ఇచ్చాం. అవునా కాదా? ఇది వాస్తవమా కాదా? 3000 రూపాయలు ఫెన్షన్ ఇస్తామని చెప్పాం, 2000 నుంచి మనం 1వ తారీఖు నాడు 3000 ఫెన్షన్ ఇచ్చాం. ఇది అవునా కాదా? ఎక్కడైనా మోసం చేసామా, లేదు ఎక్కడైనా మబ్బు పెట్టామా, ఎక్కడైనా ఇచ్చేసామా? ఏదైనా మేము చేసింది, మా ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు, చేసింది చెప్తారు. ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి మేము చెప్పామా? చూమిట్ ఎక్కడ చెప్పాం? చూమిట్ ఇప్పుడు నియంత్రణ చేస్తాం, మద్యపాన్ని దశల భారీ నియంత్రణ చేస్తామని చెప్పాము, దశల భారీ చేస్తామని చెప్పాము. అందుకని మేము వచ్చి ఎలక్షన్కి వెళ్తామని చెప్పాము. ఎందుకండి మాటలు తప్పు కదా?
అది ఎంత మంచిలో చెప్పడం. ఆరోపణలు చేయడం ఏం పోయింది? ఎవరేం చెప్తారు? రోడ్డు మీద వెళ్తుంటే ఓ వెళ్ళిపోతుంటే ఎంతమంది అరుస్తుంటారు, కేకలేస్తుంటారు, ఓ అంటారు, జై పెడతారు, చీ పెడతారు. ఆ జైకి మేము వచ్చి పొంగిపోము, చీకి మేము వచ్చి బాధపడం. మాకు అల్టిమేట్గా మేము ఆన్సరబుల్ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, వాళ్ళకి మేము అవుతాం. ఏమంతరం ఏముండవు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ పోలీస్ అధికారులను పిలిచి కూడా మాట్లాడటం జరిగింది. ట్రాఫిక్కి ఎటు రెగ్యులర్ ట్రాఫిక్లో ప్రయాణికులకు కానీ వేరే దూర ప్రాంతాలకు పోయే వాహనాలకు కానీ ఎటువంటి అంతరాయం లేకుండా ముందు నుంచే ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశాలు చూసుకొని ఏ పక్కకు పోయే ట్రాఫిక్ను ఆ పక్క డైవర్ట్ చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. చిన్న మనం అనుకున్నట్టు కూర్చో కూర్చో కూర్చోదు ఈ బహిరంగ సభ కార్యకర్తలను ఏ విధంగా సమాయత్తం చేయాలో, దాని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని ఒక సందేశం విశాఖకి ప్రోగ్రాం పెట్టాం. దానికి ఒక సాంగ్ కూడా మా పార్టీ